ఎద్దు ఏడుస్తా ఉంటే విడ్డు వగిరించినట్టుంది రాష్ట్రంలో వైకాపా టీడీపీల పనితీరు. పులివెందుల నియోజకవర్గాన్ని కానీ కడప జిల్లాను కానీ రాయలసీమను కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీలు మేం చేశాం మేం చేశామని చెప్పేసి సంకలు గుద్దుకుంటా ఉన్నారు, ఎచ్చులు చెప్పుకుంటూ ఉన్నారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయు, శిల్పారామం, పైడిపాలెం, లింగాల కెనాల్, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, IIIT, భూగర్భ డ్రైనేజ్, రింగ్ రోడ్డు ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే తేవడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. ఇక కడప జిల్లాకు సంబంధించి రిమ్స్ వైద్య కళాశాల, స్పోర్ట్స్ స్కూల్, సెంట్రల్ స్కూల్, విమానాశ్రయం ఆధునికీకరణ, యోగి వేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరులో వెటరీ కాలేజ్, తెలుగంగ ప్రాజెక్టును సోనియా గాంధీ గారి చేత ప్రారంభోత్సవం చేయించడం, గండికోట రిజర్వాయర్కు నీళ్ళు ఇవ్వడం, వెలిగల్లు ప్రాజెక్టు పూర్తి చేయడం, కడపను కార్పొరేషన్ చేయడం ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే చేయడం జరిగింది. ఇక రాష్ట్రానికి సంబంధించి ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ, రైతులకు పావలా వడ్డీ కానీ, సున్నా వడ్డీ కానీ, జలయజ్ఞం కానీ, మహిళలకు సంబంధించి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు కానీ, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, 108, 104 ఉపాధి హామీ పథకం ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే రావడం జరిగింది. కానీ ఇవి మర్చిపోయి ఏదో మేం చేస్తాం మేం చెప్పేసేసామని చెప్పేసి ఆ 2 పార్టీలు హెచ్చులు చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. అయినా అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధులు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట్టుంది ఈ 2 పార్టీల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 85(1), సబ్సెక్షన్ 2 ప్రకారంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం విభజన జరిగిన 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్కు రావాలి. 9.5 సంవత్సరమైంది. 5 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి, 4.5 ఏళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పటికే ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోనే ఉంది. ఒక చిన్న కార్యాలయాన్ని తెలంగాణ నుండి హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కు తెప్పించలేని ఈ దద్దమ్మ పార్టీలు, ఈ చేతగాని పార్టీలు వీళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేస్తారట. గోదావరి నీళ్ళను వచ్చేసి 30 కిలోమీటర్లు టన్నెల్ తవ్వి వనకెచ్చర్లలోకి కలుపుతారట, ప్రాజెక్టులు పూర్తి చేస్తారట. కాబట్టి నదులు అనుసంధానం చేస్తామని చెప్పేసి ఎచ్చులు చెప్పుకోవడం అనేది ఇది పిట్టల దొర ప్రసంగాన్ని మైమరిపిస్తూ ఉంది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్లుంది. కాబట్టి కాంగ్రెస్ దృష్టిలో ఈ 2 పార్టీలు, ఈ 2 నాయకులు, తెలుగుదేశం వైకాపా, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పులివెందుల ద్రోహులు, కడప జిల్లా ద్రోహులు, రాయలసీమ ద్రోహులు, రాష్ట్ర ద్రోహులు. ఈ దొందే కాబట్టి వీళ్ళిద్దరూ రాహుకేతులుగా తయారన్నారు. ఈ 2 పార్టీలను చిత్తు చిత్తుగా ఓడిస్తే, కాంగ్రెస్ని గెలిపిస్తే తప్ప పులివెందుల నియోజకవర్గం కానీ, కడప జిల్లా కానీ, రాష్ట్రం కానీ, రాయలసీమ కానీ బాగుపడవు. ధర్మో రక్షతి రచిత, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రచిత, చెట్లను మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతాయి. కాంగ్రెస్ో రక్షతి రచిత, కాంగ్రెస్ మనం కాపాడితే కాంగ్రెస్ మనల్ని కాపాడుతుంది. ఒక్కసారి ఆలోచించుకోమని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.